గారు గెలిపించుకుంటే వాళ్ళందరినీ గొర్రెల లెక్క గుంజుకపోయి ఆనాడు తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది కాంగ్రెసు. మళ్ళీ ఆనాడు 1971 నుంచి 2001 వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు, బుద్ధిజీవులు, విద్యావంతులు ఉద్యమాన్ని సజీవంగా నిలిపితే ఆ చీకట్లో చిరుతిప్పాన్ని పట్టుకొని కేసీఆర్ గారు 2001 బయలుదేరి ఉద్యమాన్ని మొత్తం విస్తృతం చేసి 2004 వరకే మీకు ఒక అనివార్యత సృష్టిస్తే 2004 వరకే మీరు కనుక తెలంగాణ ఇవ్వకపోతే సస్తరు అనే అనివార్యత సృష్టిస్తే ఆనాడు 2004 విధి లేక మనతో జతగట్టింది కాంగ్రెసు. 2004 నుంచి 14 వరకు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ వందల మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెసు. ఇది వాస్తవాలు కాదా? సోనియా గాంధీ బలిదేవత అంటే తప్ప. ఇవాళ ఈ మాటను మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఇవాళ ఢిల్లీ గులాంలు అయిపోయినారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రం, ఇప్పుడే అన్న చెప్తున్నాడు ప్రభాకర్ అన్న, మనం 9 నెలల కిందటనే శాసనసభలో తీర్మానం చేసినాం రాష్ట్రంలో బీసీల జనగణన జరగాలి. బీసీల జనగణన ఎందుకు చేయనిస్తలేవు మోడీ గారు? చేయని, ఎందుకంటే ఇది అవసరం. ఎందుకంటే మేము ఎప్పుడో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, చేసుట్ల మా దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఆధారంగానే ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇవాళ ఒక రూపాయి హైదరాబాద్లో వేస్తే రూపాయి కిందికి స్ట్రైట్గా పోతుందంటే సరైన సమాచారం ఒక ప్రణాళిక ఉండబట్టే పోతున్నది. కాబట్టి నువ్వు కూడా బీసీ సెన్సస్ చేయని అడిగినాం, తీర్మానం చేసి ఎప్పుడో పంపినాం. ఇవాళ రాహుల్ గాంధీకి ఇవాళ తెలివి వచ్చింది, ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేడు? అదే తీర్మానం. ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయలేదు? రాజస్థాన్లో ఎందుకు చేయలేదు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేస్తలేడు? వేరే చోట్ల అధికారంలో కానీ ఎందుకు చేస్తలేరు? కర్ణాటకలో ఎందుకు చేయలేదు? ఈ మాట అడిగితే మళ్ళీ రేషం పొడుచుకొస్తుంది. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఏమంటే, కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏం తక్కువైంది? ఏమైంది? ఎవరికి ఏం తక్కువైంది తెలంగాణలో? తెలంగాణలో ఏమేం జరిగింది? కరెంటు బాగైందా? మంచినీళ్ళ వ్యవస్థ బాగైందా? సాగునీటి వ్యవస్థ బాగైందా? వ్యవసాయం బాగుపడ్డదా? విద్య బాగైందా? వైద్యం బాగైందా? సంక్షేమం చక్కగుందా? ఇన్ని జరిగినాయే, మరి ఇంతకంటే మెరుగ్గా ఎక్కడైనా జరిగిందా భారతదేశంలో? తలసరి ఆదాయం పెరిగిందా? ప్రజల సంపద పెరిగిందా? ఊళ్ళల్లో బ్రహ్మాండంగా పక్క ఇండ్లు కడుతుండ్రా? భూముల విలువలు పెరిగినాయా? మరి ఏం, ఎందుకోసం అసంతృప్తి ఉండాలి అసలు కేసీఆర్ మీద? దించేయాలి దించేయాలి అంటాడు ఒకడు, దించేయాలి దించేయాలి కేసీఆర్ అర్జెంట్. ఎందుకు దించేయాలి? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినందుక, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసినందుక, దేశంలో ఎవరు చేయని ఆలోచన చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినందుక రైతాంగానికి, లేదా ఇంటింటికి నల్లబెట్టి ఆడబిడ్డలకు నీళ్ళు ఇచ్చినందుక, తాండాలను పంచాయతీలు చేసినందుక, లేదా కొత్త మండలాలు చేసినందుక, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినందుక, కొత్త జిల్లాలు చేసినందుక, యాదాద్రి గుడిని ఎవరు పట్టించుకోకపోతే, దాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోతే అద్భుతంగా తీర్చిదిద్దినందుక దేనికి దించాలి? కేసీఆర్ని ఎందుకు దించాలి? ఏం అక్కరున్నది? మాకంటే బాగా చేసింది ఏమని ఉంటే చెప్పండి, మీకంటే బాగా చేసినాం గతంలో కాబట్టి మాకు అవుట్ అయ్యండి అని చెప్పండి. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెసుడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట. నీకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఒకటి కాదు 11, 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు, అధికారం ఇచ్చినాడు కరెంటు ఇయ్యనోడు, అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 150,000 మందిని జీవోత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా, దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇవాళ వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఏంటంటే, మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో నల్గొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను, దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరిధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కిందంటే దాని ఘనత కేసీఆర్ది కాదా? ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా? జిల్లాకొక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? 1001 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? కేసీఆర్ కిట్లు, ఒక రాజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు ఉండేది, ఇలా నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది అని చెప్పి ఆడబిడ్డలు సర్కారు దవాఖానలో పోతున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పేటి తప్ప. యాదవులకు గొర్రెలు వస్తలేవా? మత్స్యకారులకు
మా ముదిరాజ్ సోదరులకు, మా గంగపుత్ర సోదరులకు మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిన మాట వాస్తవం కాదా? మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా? సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ముదిరాజ్ సోదరులకు మత్స్యకారులకు మోపెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా? చేనేత మిత్ర, చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ నేతన్నల బతుకులు బాగు చేసిన మాట వాస్తవం కాదా? భూదాన్ పోచంపల్లిలో మీ భువనగిరి నియోజకవర్గంలో ఆనాడు 7 నేత కార్మికులు ఒకే వారంలో చచ్చిపోతే జోలబట్టి భిక్షాటన చేసి ఆనాడు ఆ కార్మికులను ఆదుకున్నది కేసీఆర్. ఇవాళ అదే కార్మికుల కోసం చేనేత మిత్ర పెట్టిన, నేతన్నకు చేయూత పెట్టిన, మగ్గాల ఆధునీకరణకు పెద్దపీట వేసిన, బడ్జెట్ను దాదాపు 200 రెట్లు పెంచిన కేసీఆర్ చేయలేదా? ఇవాళ బీసీ బంధు పెట్టి చేతి వృత్తుల కులాలకు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా? నాయి బ్రాహ్మణులకు, రజకులకు 200 యూనిట్లు ఫ్రీగిస్తున్నది కేసీఆర్ కాదా? దళిత బంధు పెట్టి దళితులను ఉద్ధరించే కార్యక్రమం పెట్టింది కేసీఆర్ కాదా? గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? ఏ వర్గానికి చేయలేదు మీరు